చలికాలం మొదలవుతుందంటే చాలు ఎక్కడ చూసినా సీతాఫలాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని రోజుల క్రితం చాలా మంది సీతాఫలాలు తినేందుకు పోటీ పెట్టుకునేవారు. అయితే ఇప్పుడు సీతాఫలాల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉండడంతో వాటిని కొని తినాలంటే భయమేస్తుంది. అయితే శీతాకాలంలో దొరికే ఈ పండ్లను తినడం చాలా మంచిది. మనకు ఎన్నో పోషకాలను అందిస్తుంది. మన ఆరోగ్యానికి సీతాఫలం ఎలా వరమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పోషక విలువలు అధికంగా ఉండే పండ్లలో సీతాఫలం ఒకటి. ఇక లక్కీగా చెట్టు మీద పండిన సీతాఫలం తింటే ఆ రుచిని మాటల్లో వర్ణించలేం. తింటున్న కొద్ది తినాలనిపించే సీజనల్ పండు ఇది. ఈ పండులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ పండ్లను ఇలా తినగానే అలా శక్తి మన శరీరానికి అందుతుందని పోషక ఆహార నిపుణులు చెబుతున్నారు. కస్టర్డ్ యాపిల్ అని పిలిచే ఈ సీతాఫలంలో ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియంతో పాటు సి విటమిన్, బి6 విటమిన్, బి3 విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది. 100 గ్రాముల సీతాఫలంలో 1.6 గ్రాముల కొవ్వు, 26.2 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2.4 గ్రాముల పీచు పదార్థాలు దొరుకుతాయి. సీతాఫలంలో మనకి ఎన్నో రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే అది ఎక్కువగా లోడ్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఏంటంటే మనకి వైటమిన్ ఏ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి దాంట్లో. అండ్ ఏంటంటే మనకి ఫైబర్ కూడా ఉంటుంది అండ్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ఐరన్ కూడా. సో సీతాఫలంలో మనకి వైటమిన్ ఏ అండ్ సి, వైటమిన్ ఏ ఉంటుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ మనకి అస్కోర్బిక్ యాసిడ్ ఉంటుంది అండ్ రిబోఫ్లావిన్ ఉండడం వల్ల మన హెల్దీ ఐస్ ఉంటాయి అండ్ మనకి స్కిన్ ఎక్సీమా అలాంటి పింపుల్స్ అనేవి కూడా మనకి ఎక్కువగా రావు, అవి తగ్గుతుంది. కానీ ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా సీతాఫలంలో మనకి షుగర్స్ ఎక్కువగా ఉంటాయి, గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనము డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ ఫ్రూట్ని ఎక్కువగా మోతాదులో తీసుకోకూడదు, కానీ అలా అని మానేయకూడదు కూడా. సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఎప్పుడైనా ఒకసారి వారానికి ఒకసారి మీరు హాఫ్ ఎ పీస్ ఆఫ్ సీతాఫలం తీసుకుంటే కూడా అది బెనిఫిట్. దాంట్లో మనకి పొటాషియం, మెగ్నీషియం అని కూడా ఉంటుంది కాబట్టి మన హార్ట్ పేషెంట్స్కి కూడా గుడ్ కొలెస్ట్రాల్ అనేది పెంచే అవకాశాలు ఉంటాయి అండ్ హార్ట్ డిసీజెస్ కూడా మనం ఎంతో వరకు తగ్గించవచ్చు. మెగ్నీషియం అనేది కూడా ఉంటుంది కాబట్టి కాల్షియం కూడా రిచ్ కాబట్టి మన బోన్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఏంటంటే బోన్స్ హెల్దీగా ఉంటాయి అండ్ ఇన్ఫ్లమేషన్, డిఫార్మిటీ కాకుండా ఉంటుంది. సీతాఫలంలోని పోషక విలువల గురించి తెలిసిన వారెవరూ దీన్ని అస్సలు వదిలిపెట్టరు. ఈ పండ్లలో క్యాన్సర్, మూత్రపిండ వైఫల్యం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే ఎసిటోజెనిన్, ఆల్కలాయిడ్స్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. రొమ్ము క్యాన్సర్ నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది. గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు ఈ పండును తినడం వల్ల వాటి నుంచి బయటపడవచ్చు. వీటిలో ఉండే మెగ్నీషియం కండరాలను దృఢంగా ఉంచుతుంది. ఇందులోని పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి దాని పనితీరును మెరుగుపరుస్తుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ బలంగా తయారు చేయడంలో దోహదపడుతుంది. చర్మంపై వృద్ధాప్య ఛాయలు రాకుండా కాపాడి ఆరోగ్యవంతంగా చేస్తుంది. సీతాఫలంలో మనకి ఒక ఫైబర్ కూడా ఉంటుంది, డైటరీ ఫైబర్. అది చాలా మంచిది అండ్ మోస్ట్లీ ఏంటంటే మన బౌల్ మూమెంట్స్ అనేది కూడా ఫ్రీగా ఉంటుంది. మోస్ట్లీ ఏంటంటే పేషెంట్స్ కాన్స్టిపేషన్ అయినా లైక్ పైల్స్ ఉన్న వాళ్ళకు కాన్స్టిపేటెడ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మనం సీతాఫలం అనేది కూడా సీజనల్ ఫ్రూట్ తీసుకుంటే కాన్స్టిపేషన్ కూడా రిలీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏంటంటే బౌల్ మూమెంట్స్ కూడా ప్రాపర్గా ఉంటుంది అండ్ డైజెషన్ కూడా ఇట్ విల్ బి వెల్. మోస్ట్లీ ఒబేసిటీ అండ్ వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళు కూడా ఈ సీతాఫలం అనేది ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు, ఎందుకంటే దానిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎంత లిమిటెడ్ ప్రపోర్షన్లో తీసుకుంటే అంత బెటర్. కానీ అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఈ సీతాఫలం అనేది ఎక్కువగా తీసుకునేటట్టు చూసుకోండి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ కిడ్స్, చిల్డ్రన్స్కి కూడా మనం సీతాఫల్ మిల్క్ షేక్స్ అయినా సీతాఫల్లో ఏదైనా మీరు స్వీట్ షేక్స్ అలాంటివి చేసి కూడా మీరు ఇవ్వచ్చు. సో సీతాఫలం అనేది తీసుకుంటే మనం ఆర్థరైటిస్ లైక్ రుమాటైడ్ ఆర్థరైటిస్ అయినా, గౌట్ అయినా, యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది, క్రిస్టల్స్ అనేది మన గౌట్లో ఫామ్ అవుతాయి. సో అలాంటివి కూడా మనం తగ్గించవచ్చు. ఇన్ఫ్లమేషన్ అనేది కూడా మనం తగ్గిస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, అది చిన్నపిల్లల్లో మోస్ట్లీ బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో సీతాఫలం అనేది తీసుకుంటే మనకి బెనిఫిట్స్ అనేది ఎక్కువ రకాలుగా ఉంటాయి. ఏంటంటే లైక్ ఐసైట్ అనేది మనకి ప్రాపర్గా ఉంటుంది అండ్ దానిలో ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి అనిమిక్ అనేది, ఐరన్ డెఫిషియన్సీ, అనిమియా కూడా తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మనం బర్త్ డిఫెక్ట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా మనం ఆపొచ్చు. అండ్ మనకు ఫెటీగ్, ఆర్థరైటిస్ కూడా మనం లైక్ రుమాటాయిడ్ ఆర్థరైటిస్ అయినా, లైక్ గౌట్ ఆర్థరైటిస్ అయినా, ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ రిచ్ ఇన్ కాల్షియం అండ్ మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి కాబట్టి మనం అలాంటివి కూడా ఇన్ఫ్లమేషన్స్ తగ్గించవచ్చు. రోజుకో సీతాఫలాన్ని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందుకోవచ్చు. కంటి చూపు మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఈ పండును తినగానే శక్తి లభించి అలసటను దూరం చేస్తుంది. నీరసంగా ఉన్నప్పుడు ఈ పండ్లను 1 లేదా 2 తిన్నట్లయితే శరీరానికి కావలసినంత గ్లూకోజ్ లభిస్తుంది.
వీటిలో అధిక మొత్తంలో ఉండే మెగ్నీషియం శరీరంలో నీటి సమతుల్యతను క్రమబద్ధం చేస్తుంది. ఎముకల ఆరోగ్యానికి కీలకమైన కాల్షియం వీటి నుంచి అందుతుంది. ఇన్ఫ్లమేటరీ వ్యాధులను తగ్గించడంలో, రక్తహీనత సమస్య నుంచి గట్టెక్కడంలో, బరువు తగ్గించుకోవడంలో సహాయపడుతుంది. సీతాఫలం పండుకు సంబంధించి ఈ మొక్క వేర్లు, ఆకులు, బెరడు, కాండం అన్నిటిని ఔషధ ప్రయోజనాల కోసం వినియోగిస్తుంటారు. ఈ పండు చక్కటి రుచినివ్వడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే వీటిని శీతాకాలం సీజన్లో తినడం అలవాటుగా చేసుకోవడం చాలా ఉత్తమం.